naša vafla, a šume sve mante i me lavla, a je kravla do maj šukar hotel. Pasani pasimi, vichi na misimi, dusa dusa lade, kumma kumma lade, kumbani kumbani vasani chilmi, namani namani vasani chilmi, namani lade. Nune tale tato ni puta puta vasi vari vari koni, chiguranta asa madilo naregi chiru navu vasi poni. Virise virise magani deku, virise virise magani deku, virise virise magani deku. గురుబాయ్ దగ్గర పనిచేసే బాబా నీ అన్న రిజ్వానే కదా? నహి, ఆ బాబా ఎవరో నాకు తెలీదు. మీరేదో సిమ్ దొరికిందని, ఏవేవో ఫోన్ రికార్డులున్నాయని డ్రామా చేసి నన్ను ట్రాప్ చేయాలని చూస్తున్నారు. ఓ సబ్ నహి చల్తా, ఆ బాబా ఎవరో నాకు తెలీదు. గురుబాయ్ పేరు కూడా వినలేదు. ఆ సిమ్ నాది కాదు, ఆ ఫోన్ కాల్స్ నావి కావు. మీరే ఏదో క్రియేట్ చేస్తున్నారు. అరే చుప్ చుప్, మాట్లాడకుండా ఏం చెప్తున్నారో విను. బోలో సార్. బాబా చచ్చిపోయాడు. రాత్రి గురుబాయిని బాబాని అరెస్ట్ చేయడానికి బాయ్ ఇంటికి వెళ్ళాం. అక్కడ బాయ్ లేడు, పారిపోయినట్టున్నాడు. బాబా బాడీ మాత్రమే ఉంది. తలకి గన్ షాట్ వూండ్, ఇక్కడ చేతిలో గన్, ఆత్మహత్య చేసుకున్నట్లు. నిన్ను అరెస్ట్ చేసినందుకు తమ రహస్యాలు బయటపడతాయని భయపడి అతడు ఆత్మహత్య చేసుకుని ఉండాలి, లేదా గురుబాయ్ అతన్ని హత్య చేసి ఉండాలి. మా అనుమానం అది హత్య అని. నువ్వు అతని తమ్ముడు అని నిన్ను పిలిపించాం బాడీ చూడటానికి. చలో. తుమారా బడా భయ్యా రిజ్వాన్ భయ్యా. భయ్యా
నహి భయ్యా ఉఠో భయ్యా నహి భయ్యా ఉఠో ఉఠో భయ్యా గల్తీ హో గయ్ భయ్యా నీ మాట వింటాను నువ్వే చెప్తే చేస్తాను ఇంటికి వెళ్ళిపోతాను ఇంకెప్పుడు రాను కసంసే భయ్యా ఉఠో భయ్యా ఉఠో భయ్యా ప్లీజ్ ఉఠో భయ్యా 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 ఉఠో భయ్యా ప్లీజ్ ఉఠో భయ్యా భయ్యా ఉఠో భయ్యా నహి భయ్యా ఉఠో భయ్యా నహి భయ్యా ఉఠో భయ్యా ప్లీజ్ భయ్యా భయ్యా మునియమ్మా ఈ కాఫీ. గుడ్ మార్నింగ్ అండి. నువ్వు ఉండు మునియమ్మా. ఈ కాఫీ అన్నయ్య గారికి ఇచ్చే. అలాగే. మావయ్యా థ్యాంక్ యూ తల్లి. సెల్వా రామా పెళ్ళిళ్లకు ఒక తేదీ నిర్ణయించుకుంటే కదా సెల్వా. నిన్నే కదమ్మా ఈశ్వర్కి సింధుకి పెళ్ళన్న మాట నిశ్చయమైంది. ఈరోజే వాళ్ల పెళ్లికి తేదీ కూడా నిశ్చయమైపోవాలా? అది ఇల్లే అప్ప, అనుకున్నాక ఆలస్యం ఎదుకు అని. ఇదీ తేదీ అని ఒరువాటు అనుకునేస్తే మనసు కోరి నిశ్చింత. అవన్నీ పక్కన పెమ్మా, ముందు నేను ఆర్కేతో మాట్లాడాలి. మాట్లాడు, నేను వింటాను. సరే. హలో సెల్వస్వామి. హలో ఆర్కే, ఎలా ఉన్నారు? ఫైన్. శాంతి? ఏ చేస్తూ బిజీ? మీరంతా బాగున్నా ఆర్కే? సింధు ఈశ్వర్ తెలిసింది. నువ్వు అర్జెంటుగా ఈశ్వర్కి ఇంకెవరితోనూ పెళ్లి చేయబోయావట? ఆఖరి నిమిషంలో చాలా డ్రామాటిక్గా ఆగిపోయిందట. నేనే ఆపినాను ఆర్కే. కీర్తనతో మాట్లాడి నేనే ఆపినాను. గోమతి గారు జీవితంలో మొట్టమొదటిసారి ఒక మంచి పని చేశారన్నమాట. తిట్టినావో పొగిడినావో అర్థము కాలేదు ఆర్కే. పొగిడినావనే అనుకుంటాను. జీవితంలో మొట్టమొదటిసారి ఆర్కే నన్ను పొగిడినాడు. పండగ చేసుకోవలసినదే. పనులను బట్టే ఫలితం పర్యవసానం. ఈపాటికి అర్థమై ఉండాలి గోమతి గారు. ఎప్పుడో అర్థమైనాదప్ప. అర్థమయ్యే మాదిరి నీవు చేసినావు కదా. మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఆర్కే, ఇంత మాదిరి ఈ రెండు కుటుంబములు కలిసేది నాకు ఎవళ సంతోషాన్నిస్తున్నాదో మాటల్లో చెప్పలేను. పోయే దినము వచ్చినప్పుడు రొంబ తృప్తిగా పోతానయ్యా. మీ అందరికీ రొంబ రొంబ నన్రి.
నిజంగా సింధు ఈశ్వర్ని ఇష్టపడ్డావు. మా అందరికీ చెప్పలేనంత ఆనందంగా ఉంది ఆర్కే. అవునంకుల్, పిచ్చి హ్యాపీగా ఉంది. దేవి, నువ్వు అక్కడే ఉన్నావా? ఇదిగో ఈ గొడవల్లో దేవి మహి కూడా ఇరుక్కుపోయారు. ఆరోగ్యం ఎలా ఉందమ్మా? బాగుందంకుల్. మిస్సింగ్ యూ అండ్ ఆంటీ, మిమ్మల్ని చాలా చూడాలనుంది. వి మిస్ యూ టూ. పెళ్ళెప్పుడు? డేట్ డిసైడ్ చేశారా? లేదార్కే, ఇంకా ఏమీ అనుకోలేదు. ఇద్దరు పెళ్ళిళ్ళు ఒకేసారి చేయాలని మాత్రం అనుకున్నా. పురోగితుడితో మాట్లాడి తేదీ నిర్ణయం చేసేదా ఆర్కే? అలాగే. పల్లవి ట్రైనింగ్ పూర్తవ్వాలని మాత్రం మర్చిపోకండి. అయ్యో, అది ఎప్పుడు మర్చిపోతాను? నేను వెంటనే పోయి పురోగితుడితో మాట్లాడతాను. ఇక అమ్మను ఆపలేను. ఉంటాను సెల్వస్వామి. మంచిదార్కే. నా అన్నం చంపావా గురుబాయ్? నా అన్నం చంపావరా నువ్వు? సార్, ఆ గురుబాయిని వదలొద్దు సార్. ఎలాగైనా వాడిని పట్టుకోండి సార్. ఊసుకో కథం కొడుతో సార్. బస్ సాలా, నీ అన్న మాత్రం ఎంతో మందిని చంపలేదా? నా ఫ్యామిలీ మొత్తాన్ని కథం చేయాలని ప్లాన్లు వేయలేదా? వాణ్ణి వదిలేరా? నువ్వు నువ్వు ఈశ్వరిని చంపమని నీ అన్నతో చెప్పలేదా? మరి నీ అన్నని ఎవడైనా చంపితే అంత బాధ ఎందుకు? మీ వాళ్ళు చనిపోతే మీకు ఎంత బాధ ఉంటుందో అదే బాధ ఎదుటి మనిషికి తన వాళ్ళను పోగొట్టుకుంటే ఉంటుందన్న చిన్న పాయింట్. మీలాంటి నా కొడుకుల బ్రెయిన్లోకి ఎక్కడెందుకు రా? అఫ్జల్ ఖాన్ అంతే, గురుగాడంతే, నీ అన్న నువ్వు అందరంతే. పాగలే సాలే, సబ్ పాగలే. ఆ గురుగాడికి మా మీద ఉన్న పగేంటో తెలుసా నీకు? తెలుసా? వాడి బావ అఫ్జల్ ఖాన్ ముంబైలో బాంబ్ బ్లాస్టులు జరిపి వేల మందిని చంపాలని ప్లాన్ వేశాడు. అది నేనాపాను. ఆ నా కొడుకుని జైలుకి పంపాను. అందుకని ఈ నా కొడుక్కి నా మీద పగ. నన్ను, నా ఫ్యామిలీని, అందరినీ చంపాలని వచ్చాడు. వాడికి తోడు నీ అన్న. ఆ రోజు గురుబాయి కోసం నీ అన్న నన్ను చంపబోయాడు. ఈరోజు అదే బాయి చేతిలో తను చచ్చాడు. చీడ పురుగులంతా బతకడానికి ఏమాత్రం అర్హత లేని చీడ పురుగులు రా.